వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్పాను. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డూ వాచ్ ఇట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ అకౌంట్స్ చెప్పబోతున్నాను. మీ అందరు తెలిసినట్టు కామర్స్ 50 మార్క్స్ పేపర్, అకౌంట్స్ 50 మార్క్స్ పేపర్. దీంట్లో మనకి 20 మార్క్స్, 10 మార్క్స్ ఏవే ప్రిపేర్ కావాలో ఇప్పుడు నేను చెప్తాను. నేను ఆల్రెడీ కామర్స్ది చెప్పాను, సో మీరు అది చూడకపోతే డూ వాచ్ ఇట్. సో ఇప్పుడు అకౌంట్స్ది చూద్దాం. ఫస్ట్ మీకు 20 మార్క్స్లో ఫైనల్ అకౌంట్ అనేది బాగా ప్రిపేర్ కాండి. 20 మార్క్స్కి అప్పుడు మీకు 20 అవుట్ ఆఫ్ 20 వస్తుంది. ఎవరైనా ఈజీగా పాస్ కావాలంటే ఈ ప్రాబ్లం పర్ఫెక్ట్గా చదివితే చాలు. సో ఫైనల్ అకౌంట్కి సంబంధించి ఫైనల్ అకౌంట్ ప్రాబ్లమ్స్ చేయండి, విత్ అడ్జస్ట్మెంట్స్ కూడా చదువుకోండి. సో ఇంపార్టెంట్ 20 మార్క్స్. సో 10 మార్క్స్లో చూసినట్టయితే మీకు చాయిస్ ఉంటుంది. దేనితోటి అంటే 3 కాలమ్ క్యాష్ బుక్, ఇంకా బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. మీరు 2 చదివినా పర్వాలేదు, బట్ మీరు ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఏ విధంగా చాయిస్ అయితే వస్తుంది కాబట్టి ఒక్కటి చదువుకొని పర్ఫెక్ట్గా ఉండండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్, ఎందుకంటే ఒక్కదాని మీద ఫోకస్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ మీకు బీఆర్ఎస్ వచ్చినా సరే, 2 వచ్చినా పర్వాలేదు, బట్ ఎక్కువ అయితే ఒక్క చాప్టర్ని బాగా ప్రాక్టీస్ చేయండి, అయితే 3 కాలమ్ క్యాష్ బుక్, బీఆర్ఎస్. సో 5 మార్క్స్లో చూసినట్టయితే మనకి లెడ్జర్ అకౌంట్ ఉంది, సబ్సిడరీ బుక్ ఉంది. ఇవి రెండు ఈజీయే, సబ్సిడరీ, లెడ్జర్. సో 5 మార్క్స్లో ఏమవుతుందంటే మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. 4లో నుంచి మీకు 2 అటెంప్ట్ చేయాలి, అయితే 2 ప్రాబ్లమ్స్ అన్నా చేయొచ్చు, ఒక ఆన్సర్ ఒక ప్రాబ్లం, లేక 2 ఆన్సర్లు రాసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 ప్రాబ్లమ్స్ చేసినా మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి, 5 ఈచ్. సో లెడ్జర్, సబ్సిడరీ బుక్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు థియరీ అటెంప్ట్ చేద్దాం అనుకుంటే ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, ఒక చాప్టర్ది థియరీ అటెంప్ట్ చేయండి చాలు. సో ఇవి 5 మార్క్స్కి. 20 మార్క్స్వి చూసారు, 10 మార్క్స్ ఇప్పుడు 5 మార్క్స్వి చూసారు. సో 4th ఏంటంటే జర్నల్ ఎంట్రీస్లో మీకు చాలామంది జర్నల్ ఎంట్రీస్ గురించి వరీ అవుతారు, బట్ అది మీకు ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తుంది. సో 2 మార్క్స్ ఆన్సర్స్ చిన్న జర్నల్వి ఉంటాయి కదా, షార్ట్ ప్రాబ్లమ్స్, అవి ప్రాక్టీస్ చేయండి చాలు. పెద్ద పెద్దవి చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ 2 మార్క్స్ వస్తుంది, 4 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో ఎక్కువ రిపీట్ అయిన ట్రాన్సాక్షన్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. ఇంకా ఓపెన్ ఎంట్రీస్ కూడా మీకు 2 మార్క్స్ ప్రాబ్లమ్సే. ఓపెన్ ఎంట్రీస్ చాప్టర్ ఉంది కదా, అవి కూడా మీకు 2 మార్క్స్కే వస్తుంది. సో 5 మార్క్స్కి 10 మార్క్స్ ఏవే వస్తాయో చూసుకొని అవి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కామర్స్ అకౌంట్ సిలబస్ కంప్లీట్ చేశాను, మీరు ఒకసారి అకౌంట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోండి. అయినా సరే దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో కింద కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. సో నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా మీకు 2 మార్క్స్ ప్రాబ్లమ్సే వస్తాయి. ఏవే వస్తాయి గుర్తుపెట్టుకోండి, జర్నల్ ఎంట్రీ, ఓపెనింగ్ ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్లో నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్సే వస్తాయి. సో షార్ట్ ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు 5 మార్క్స్వి, 2 క్వశ్చన్స్, 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. క్వశ్చన్స్లో ఏం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్తున్నాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఎప్పుడు మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి అకౌంట్స్, ఫస్ట్ చాప్టర్ నుంచి థియరీ వస్తుంది ఎక్కువ. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, డిస్టింగ్విష్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ ది అకౌంటింగ్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. మీకు డిగ్రీలో కూడా ఈ ఆన్సర్ అనేది ఉంటుంది. 4th క్వశ్చన్, వాట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్. 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ అకౌంట్స్, వాట్ ఆర్ ఇట్స్ ప్రిన్సిపల్స్. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అయితే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఈ క్వశ్చనే అడుగుతున్నారు, రెక్టిఫికేషన్స్ ఆఫ్ ఎర్రర్. నేను చెప్పే సిలబస్ ఒకసారి మీరు ఇప్పుడు 70% సిలబస్ తోటి చెక్ చేసుకోండి. దాంట్లో మీకు ఏ సిలబస్ ఉంటే అవే ఆన్సర్స్ చదువుకోండి చాలు. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో నేను ఇప్పుడాక చెప్పినట్టు ప్రాబ్లమ్స్ 2 మార్క్స్వి వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి ఎక్కువ రిపీట్ అయినవి. ఏంటంటే డిఫైన్ అకౌంటింగ్, వాట్ ఈస్ బుక్ కీపింగ్, వాట్ ఈస్ క్యాపిటల్, డ్రాయింగ్ గూడ్స్, వాట్ ఈస్ అన్ అకౌంట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, వాట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇవి చాలాసార్లు రిపీట్ అయిన వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 మార్క్స్ ఆన్సర్స్. నేను మన ఛానల్లో ఆల్రెడీ మీకు
ఎగ్జామ్స్ లో ఏ విధంగా పాస్ కావాలి ఇవన్నీ టిప్స్ చెప్పాను. సో నేను రోజు ప్రతిరోజు 5 o'clock లైవ్ తీసుకున్నాను. మీకు ఎగ్జామ్కి సంబంధించి కానీ అకౌంట్స్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్ ఉంటే మీరు లైవ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవచ్చు త్రూ సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ సో ఆన్.